नमस्कार दानवायपेट समीप स्थापित बोतना डिवीज फार्मा पद रोज निलिपेस्तारा लेकपोते नन्नु रम्मंटारा अनि जनसेन पार्टी अध्यक्ष पवन कल्याण गारु हेच्चरिंचडंतोटि ఒక్కసారి अंश కొంతమంది దృష్టిలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ అంశం దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చలనాత్మకంగా అయ్యిందని మాత్రం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే జనసేన పార్టీ టేక్ అప్ చేయకముందు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించకముందు మెయిన్ మీడియా ఈ ఇష్యూని దివీష్ ఫార్మాని టేక్ అప్ చేసి తన మీడియాలో ప్రొజెక్ట్ చేయకముందు కమ్యూనిస్ట్ పార్టీ లాంటి పార్టీలు ఈ ఇష్యూని మళ్ళీ పునః ప్రారంభించకముందు దీని స్థానికంగా వచ్చిన కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని ఈ ఇష్యూ మీద వీడియో చేసి ఒక్కసారే హైలైట్ చేయడంలో మొట్టమొదటి చేసిన మా అక్షర మీడియా అని చెప్పడంలో నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ లోకల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గారు ఏ విధమైన వాగ్దానం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇది నిజమా అబద్ధమా, నిజమే అయితే ఇది చాలా తప్పిదమవుతుందని నేను హైలైట్ చేయడంలో అక్షర సత్యం ద్వారా హైలైట్ చేయడంలో నేను ముందుగా చేశానని చెప్పడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మరొక విషయం ఇక్కడ ఆ దానవాయపేట పరిసర ప్రాంతాల గురించి చెప్పాలంటే అక్కడ అసలు అది విశాఖపట్నం నుంచి కాకినాడ పెట్రో కారిడార్ అనే 6 లేన్స్ PCPIR ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు శాంక్షన్ అయింది. అసలు యాక్చువల్గా దాన్ని ఎవరు తీసుకొస్తారో తీసుకొస్తే ఆ ప్రాంతం అంతా డెవలప్ అయ్యి ఉండేది. మరొక ఇష్యూ ఏంటంటే పల్లంరాజు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు దానవాయపేటలో ఐఐటికి శంకుస్థాపన చేశారాయన, దాన్ని కూడా తరలించేసిపోయారు. ఇది పాలిత వర్గాలున్న ప్రాంతానికి, ఎందుకంటే అక్కడ అనగారిన వర్గాలు ఈ రెండు ఉండుంటే అనగారిన వర్గాలు డెవలప్ అయ్యి ఉండేవి. కానీ ఆ రెండు తీసేసి పొల్యూషన్ వచ్చే ఫ్యాక్టరీని అక్కడ తీసుకురావడం అనేది విచారకరం. అక్కడ మరొక పాయింట్ ఏంటంటే ఈ వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ నేను అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వ్యక్తి అదే ఫ్యాక్టరీని అదే పారిశ్రామికవేత్తతో అదే ప్రాంతానికి ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తున్నారనే న్యూస్ వచ్చి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇది ముమ్మాటికి మాట మార్చడం, మడమ తిప్పడమే, ఇది అవకాశవాద రాజకీయాలు అని ప్రజలు చర్చించుకుని ఉద్యమాలు చేయడంతో వైసీపీ పార్టీ తనకు తానే గొయ్యి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది నా దృష్టిలోని. రెండో మిస్టేక్ ఏంటంటే అక్కడ ఈ ప్రాంతం ఈ డివీస్ ఫార్మా ద్వారా నష్టపోయేది అక్కడ చుట్టూ ఉన్నది ఏంటంటే యాదవులు, మత్స్యకారులు, దళితులు తదితర అనగారిన వర్గాలు తప్పి పాలక వర్గాలకు చెందిన వ్యక్తులు ఎవరు లేరు అక్కడ. వీళ్ళకి నష్టం చేయడం కోసం అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కూడా ఒకే విధంగా ప్రయత్నిస్తున్నాయి అని ప్రజల్లోకి న్యూస్ వెళ్ళడం ద్వారా ఒకే దారి అందరికీ తెలియ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా తెలియడం వల్ల ఈ తెలుగుదేశం పార్టీ ఈ వైసీపీ పార్టీ ఎప్పటి వరకు కూడా మా పార్టీలు దళిత శ్రేయోభిలాష పార్టీలు ఏదో వెనకబడిన వర్గాలు బీసీకి అనుకూలమైన పార్టీలను చెప్పుకునే పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అనగారిన వర్గాలకి వ్యతిరేకమైనవి, అందుకని ఈ ఫ్యాక్టరీలో పొల్యూషన్ రిలేటెడ్ ఫ్యాక్టరీని పెడుతున్నారు, దాన్ని వెనక్కి తీసుకోవడం రావడం లేదని ప్రజల్లోకి ఈ న్యూస్ని తీసుకెళ్లలో జనసేన పార్టీ సక్సెస్ అయింది. దానికి కారణం వైసీపీ పార్టీ తనకు తాను తీసుకున్న గొయ్యని నేను చెప్తున్నా. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నా మాటలు రుచించకపోవచ్చు, సేదుగా ఉండొచ్చు. మరొకటి ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అక్కడ మరొకటి పార్టీలు తెలుగుదేశం వైసీపీ ఏమంటాయంటే మహిళా సాధికారత మీద కట్టుబడి ఉన్నాం, మహిళలకు అనుకూలమైన పార్టీ అని చెప్పుకుంటారు. కానీ అక్కడ 14 రోజులుగా దీక్ష చేస్తున్న మహిళలను కూడా టెంటర్లోంచి లాక్కుపోయారు అనేది విజువల్స్ సోషల్ మీడియా విపరీతంగా సర్కిల్ అయిన అక్కడ చిన్నపిల్లలు ఏడుస్తున్న ఏడుపులు చూస్తున్న హృదయ వికారంగా అనిపిస్తుంది. టెంటర్లు పీకేసి ఆ మహిళలను తోసుకుపోయి మోసుకుపోయి అది పీకేసి చివరికి అక్కడ ఉన్న అంబేద్కర్ గారు మెడలో ఉన్న దండలు కూడా పీకేసారని హైలైట్ అనే అంశాన్ని నాదెండ్ల మనోహర్ గారు హైలైట్ చేయడం ద్వారా ఈ వైసీపీ చేసిన ఈ వైసీపీ పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ, ఈ వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, వైసీపీ పార్టీ వెనకబడిన వర్గాల వ్యతిరేక పార్టీ, ఈ వైసీపీ పార్టీ అంబేద్కర్ గారు మెళ్ళలో దండలు తీసేయడం వల్ల ఇది అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకమైన పార్టీ అని అంశాన్ని ప్రజల్లోకి చర్చించుకునేటట్లు చేయడంలో జనసేన పార్టీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. దీనికి వైసీపీ పార్టీ స్వయం కృతాపరాధం అని చెప్పాలి. మరొక విషయం ఏంటంటే అక్కడ
ముఖ్యమైన పాయింట్, అసలు మీడియాలో హైలైట్ కాని పాయింట్, అక్కడ ప్రజలు దేనికి వ్యతిరేకించారంటే మొట్టమొదటి ఒకటి ఫ్యాక్టరీ వద్దని, రెండోది అక్కడ గేట్లు తోసేసి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ యాజమాన్యం, దివీస్ యాజమాన్యము గవర్నమెంట్ స్థలాన్ని, ప్రైవేట్ ల్యాండ్ని, పొంతలో అంటే రోడ్లు, చిన్న చిన్న గల్లి రోడ్లు ప్రజల్ని ఆక్రమించేసి గేట్లు పెట్టేసుకుంటే గవర్నమెంట్ స్థలాన్ని మీరు ఆక్యుపేషన్ మీరెవరైనా ప్రజలకు వెళ్తే వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఆక్రమించి వేడి మీద కేసు పెట్టలేదు అనేది కూడా నాదిన్ మోహన్ గారు హైలైట్ చేయడం వల్ల ఈ వైసీపీ చేసిన ఓహో వైసీపీ పార్టీ పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తుంది, ఈ వైసీపీ పార్టీ అణగారిన వర్గాలకి వ్యతిరేకంగా ఉంటుందనే న్యూస్ని ప్రజల్లోకి చుచ్చించేటట్టు, ప్రజల్లో చర్చకు వచ్చేటట్లు చేయడంలో నాదెండ్ల మనోహర్ ద్వారా జనసేన పార్టీ సక్సెస్ అయిందనే చెప్పాలి. మరొక ముఖ్యమైన విషయం, అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు ఇది, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ తుని నియోజకవర్గంలో కోన ఫారెస్ట్ అనేది అరౌండ్ 42-50,000 ఓటింగ్ ఉంటుంది. వాళ్ళు చాలా బలిష్టమైన వ్యక్తులు ఆ ప్రాంతానికి సంబంధించి, అలా ప్రాంతంలో ఉంటే వాళ్ళని ఎవరు కూడా ఏం చేయలేరు, అక్కడి నుంచి బయటకు వస్తేమో కానీ ఆ బలిష్టమైన ఏరియాలో ఎవడో ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పటికి వచ్చి ఏది పొడుగు చేయలేదు, రేపు పొద్దున కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి స్థానబలం అటువంటిది, వాళ్ళు ఉన్న యూనిటీ అటువంటిది. ఇటువంటి ఇన్ని విషయాలు ఉన్న ప్రాంతంలో ఇన్ని ఉన్నప్పుడు వైసీపీ ఎందుకు మరి అంటే వ్యూహాత్మక తప్పిదమా అంటే నా దృష్టిలో ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, అధికార మదంలో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, ఇళ్ళకే కాదు, రేపు ఈ అంశాలు ఇలా చేసిన చిన్న చిన్న స్వయంకృతాపరాధాలు రేపు పొద్దున అధికారాన్ని కోల్పోవడానికి ఎట్లాగంటే, నేను ఏం చెప్పాను కదా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారు మడమ తిప్పారు అని చెప్పడంలో జనసేన పార్టీ ఎంత సక్సెస్ అవుతే వైసీపీ పార్టీ అంత డౌన్ అవుతుంది. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళకుండా పార్టీని ఇది దివీస్ ఫార్మా నిర్మించడానికి ఆపేస్తారని నేను అనుకోవటం లేదు, ఎందుకంటే వైసీపీ పార్టీ ప్రెస్టేజ్గా తీసుకుంటుంది, ఎందుకంటే అది ఆపేస్తే ఆ క్రెడిట్ అంతా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికే వస్తుంది. అట్లాగని ఆపకుండా ఉంటే నేను చెప్పినట్టు వివరాలన్నీ కూడా ఈ వైసీపీ పార్టీ మాట తిప్పింది, మాట మార్చింది, మడమ తిప్పింది, ఈ దళిత వ్యతిరేక వర్గం, దళిత వ్యతిరేక పార్టీ, బీసీ వ్యతిరేక పార్టీ, అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకమైన పార్టీ, అణగారిన వర్గాలకి నష్టపోతున్నారు కాబట్టి అదే పాలిత వర్గాల నుండి ఫ్యాక్టరీ పెట్టుండేరేవో కాదు అనే భావజాలం ప్రజల్లోకి ఒకసారి జనసేన పార్టీ తీసుకెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పీచ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. అదే భావజాలం ప్రజల్లోకి వెళ్తే ఆ వైసీపీ పార్టీ యొక్క ఇది వైసీపీ పార్టీకి నెగిటివ్గా ప్రయత్నించి రేపు పొద్దున్న పతనానికి ఇదొక్కటి కారణమవుతుందో ఆలోచించండి. జై హింద్.